మొదటి యోహాను పత్రిక 5:19. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని ఎందున్నదనియు ఎరుగుదుము. ప్రైజ్ ది లార్డ్. మీరు వచ్చేటప్పుడు ప్రతి వారం ఇదే వచనాన్ని 10 సార్లు చదివిరండి. ఎంతమంది చదవరు? మరి ఎంతమంది చదువుతారు? కుమారి, నేనేం చదువుతానని అట్టాక్ వచ్చింది. రోజుకి 10 సార్లు ఒక్క వచనం అంటే, శనివారం చదవండి, ఏమైంది ఇప్పుడు? వారానికి ఒక్క రోజు ఇదే వచనాన్ని 10 సార్లు చదవండి. దేవుడు మీకు అనేక విషయాలు మీ ఆత్మీయ జీవితంలో బయలుపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంబంధులు, మనం ఎవరు? దేవుని సంబంధులు. దేవుని సంబంధుల యోగ్యతలో గత 10 వారాలు ధ్యానం చేశాం. ఈరోజు 11వ వారంగా దేవుని సంబంధులు ఎలాగ ఉండాలి? రోమాపత్రిక 15:18 అంటే రెండు కలిసే ఉన్నాయి గట్టిగా. ఎలాగనగా, అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను క్రియ చేతను. ఆమేన్. గతించిన వారంలో దేవుని సంబంధులు వాక్యానికి కట్టబడి ఉండాలి. వాక్యము నడిపించే దీపం లాంటిది, బ్రతికించే ఔషధం లాంటిది, భయం నుండి తప్పిస్తుంది. ఈ వాక్యము బాధల్లో నెమ్మది కలుగజేస్తుంది. ఈ వాక్యమందు నిలిచిన వారైతే సత్యమును గ్రహించెదరో, అప్పుడు సత్యమును దేని యందు నిలబడాలి గట్టిగా. మనం సన్నిధికి వస్తున్నాం, మీరు సన్నిధికి వస్తున్నారు. ఇప్పుడే డ్యూటీ నుంచి వచ్చిన వాళ్ళు కొందరు ఉంటారు. ఇంటికాడ ఎన్నో పనులు ఆపుకుని మార్పు లేని పిల్లలను మేనేజ్ చేసి, మార్పు లేని భార్య బిడ్డలను భర్తను మేనేజ్ చేసి మీరు కష్టపడి ఆటో దొరికితే ఆటో, లేదంటే 12 నెంబర్ బస్సు ఎక్కి. ఏం బస్సు గట్టిగా? 12 నెంబర్ బస్సు ఎక్కిన వాళ్ళంతా ఆమెన్ చెప్పండి గట్టిగా. ఏమో ఆమెన్. కాళ్ళతో నడిచి రావటం, సైకిల్ లేదు, టూ వీలర్ ఏవి లేకుండా మనం అనుకుంటాం. వినాయక నగర్ నుంచి ఇక్కడ నడిచి రావటం అంటే అమ్మాయి నిర్మలకి దేవుడు కృప ఇచ్చాడు, నీ షుగర్ కంట్రోల్ అయిపోద్ది అంతే. స్తోత్రం. మామూలుగా వాకింగ్ చేయాలంటే చేయరు కదా. ఇక పద్మ ఉంది అమ్మాయి, పెద్దబడి కాదు, దాని ఏమంటారు, గవర్నమెంట్ హై స్కూల్ అబ్బాయి తీసుకొచ్చాడేమో, తీసుకొచ్చి ఉంటాడు. ఇక తోటల్లో వాళ్ళు చూడండి, జిప్సీ బిడ్డలు ఎక్కడ అక్కడ, వాళ్ళందరికంటే దూరంగా ఉంది జయ. అబ్బాయికి అయితే బండి ఉందనుకుంటా, కానీ ఎక్కడుందో అది. బళ్ళు లేనప్పుడు కూడా మరి పల్లెలు లోపల నుంచి కూడా నడిసి వస్తున్నారు. నడవటం ఆరోగ్యం ఉన్నవాళ్ళకి మంచిదే, ఎవరికైనా మంచిదే. స్తోత్రం. అది ఎందుకు వస్తున్నాం? మనుషులు చూడటానికి కాదు, ఏదో సంబరం చూడటానికి కాదు, దేవుని వాక్యం వినటానికి. ప్రైస్లో ప్రతి నెల జరిగే దైవ సేవకుల మీటింగుల్లో నేను చెప్పే వాక్యం కొరకు సీనియర్ పాస్టర్లు, పెద్దవాళ్ళు కూడా నన్ను అభ్యర్థిస్తున్నారు. ఇప్పుడు కూడా నెలకు ఒకసారి వచ్చి మీ వాక్యం వినే అవకాశం నాకు కలగజేయమని అడుగుతున్నారు. నేను వస్తే మీ ఊరికి పంపించలేం కాబట్టి ఇప్పటికే నాకు భారం ఎక్కువైంది, నువ్వు రావద్దు అని చెప్పి ఆపేస్తున్నాడు. వాక్యం ముందు ఆసక్తి, ఆమెన్. ఇన్పుట్ ఉంటేనే అవుట్పుట్ అవుద్ది. కొన్ని వస్తువులు చూడండి, ఒక పక్కన ఇన్పుట్ ఉంటుంది, రెండోది
అవుట్పుట్ ఉంటుంది. ఇన్పుట్ లేక అవుట్పుట్ రాదు. ఇన్పుట్ కావాలి. ముందల ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కోసం కావాల్సింది ఏంటంటే వాక్యమందు నిలిచే పరిస్థితి. అది దేవుని సంబంధులైన ప్రతి ఒక్కరికి కావాలి. స్తోత్రం. తెలంగాణ రాష్ట్రంలో దూర ప్రాంతంలో వరంగల్ పట్టణానికి కాస్త దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి బెల్లంపల్లి నుంచి ఆదిలాబాద్ నుంచి కొందరు వచ్చారు. దైవ సేవకులు వచ్చారు, విశ్వాసులు వచ్చారు. ఆ సభలో వాక్యం చెప్తుంటే ఒక ఆయన వచ్చిన్నాడు, ఈ దేవుని మహిమ కొరకే సారు మీరు విజయవాడను ఉంటారా అన్నారు. అవును బాబు అన్నాను. మా ఆదిలాబాద్కి ఎప్పుడు వస్తారని అడిగాడు. ఇంకొక అతను వచ్చాడు, నేను మహారాష్ట్ర నాందేడ్ దగ్గర నుంచి వచ్చాను, మా మహారాష్ట్ర నాందేడ్కి ఎప్పుడు వస్తారని అడిగి ఎందుకు అన్నాను. ఎందుకంటే అక్కడ వాళ్ళకి వాక్యం కావాలి అన్నాడు. అదేంటి, అక్కడ దగ్గరలో ఏ పల్లి? బెల్లంపల్లి చెప్పండి. బెల్లంపల్లి ఉంది, ఆదిలాబాద్లో ఆయన ఉన్నారు. నేను రావాల్సిన అవసరం ఏంటంటే వాళ్ళు చెప్పిన మాటలకు నాకు చాలా ఆశ్చర్యమనిపించింది. మనం ఒకళ్ళు విమర్శించకూడదు. ఎవరి పరిస్థితి, ఎవరి స్థాయి వాళ్ళది. దీని ఎందుకు చెప్తున్నానంటే వాక్యము విలువ గుర్తించిన వాళ్ళు దేవుని సంబంధులుగా నిలబడతారు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం విలువ గుర్తించకపోతే దానివల్ల ప్రయోజనం లేదు. దేవుని సంబంధంలో వాక్యమందు నిలిచిన వారై ఉండాలి. నెంబర్ 11 11వది, వాక్యము చేతను క్రియ చేతను. రోమాపత్రిక 15:18 చదివాం, దేని చేత? వాక్యము చేతను క్రియ చేతను. క్రియ క్రియ. ఆమేన్. మనం సహజంగా తరచుగా మాటలు వింటూ ఉంటాం. వాళ్ళు మాటలు ఉన్నాయి కానండి చేతలు లేవు. మాటలు చేతలు కలిగిన వాళ్ళని ఏమంటారంటే వాళ్ళు క్రియలు కలిగిన వాళ్ళు. స్తోత్రం. కేవలం మాటలే ఉన్నాయి, చేతలు లేవు అనుకోండి, వారిని క్రియలు లేని వాళ్ళు అంటారు. దేవదేవుడు వచ్చేది ఎవరి కోసం? క్రియలు కలిగిన వారి కోసం. ఆమేన్. బలానమ్మకమైన మంచి దాసుడని అందరినీ పిలవల. నమ్మకంగా ఉన్న వాళ్ళని పిలిచి నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తానని చెప్పాడు. ఈ కొంచెంలో నీవు, నీకు ఇచ్చిన దాంట్లో లేదు, నీకు ఇచ్చినటువంటి సామర్థ్యంలో వాళ్ళకి 5 తలాంతులు ఇస్తే, ఒకడు ఏం చేశాడు, తీసుకెళ్ళి ఒక వ్యక్తి గొయ్యితోవి గోతిలో పెట్టాడు. పైగా ఏమంటాడు, నేరాలు మోపుతాడు. నువ్వు కఠినుడు అని అంటాడు చివరిలో. ఏంటి, నువ్వు కఠినుడవు, విత్తన చోట కోస్తావు, చల్లని చోట పంటను సమకూర్చుకునివాడు అయినా కఠినుడువు అంటాడు. అయ్యో ఇదేంట్రా బాబు అని అల్లా. సెటిల్మెంట్ చేయలేదు, వెంటనే పనిష్మెంట్ చేశాడు మహాదేవుడు. సోమరైనా వీడి కాళ్ళు చేతులు కట్టి వెలుపుట అగ్నిలో పడేయండి. అక్కడ రోజు బిర్యానీ పాయింట్ ఉంటుంది. చెప్పాలందరూ ఏం పాయింట్? ఏడుపు. అంటే దాని అర్థం ఏంటంటే అగ్ని ఆరదో ప్రాణం పాదు, అంటే పురుగు చావదో చావదో. వాళ్ళ జీవితం ఎప్పుడు అంతే ఇక. అదే క్రియలు కలిగిన వారి పరిస్థితి ఎలాగుంటుంది? క్రియలు కలిగిన వాళ్ళు చెబుతారు, చెప్పింది చేస్తారు. ఎలా జీవిస్తున్నారో అలాగు వాళ్ళు బతుకుతున్నారో అదే చెప్తారు. ఇప్పుడు యాకోబు పత్రికలోకి రండి. ఇక్కడ 2 మనుషులు ఉన్నారు. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో పదిహేడు వచనం చూడండి. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే
అది ఒంటిగా ఉండి మృతమైనదగును. విశ్వాసం ఏ లేనిదైతే, క్రియలు లేనిదైతే, విశ్వాసము పరిశుద్ధ గ్రంథ ప్రకారము దేవుని పిల్లలమైన మనము ఏ వాసనం? ఇక్కడ ఎవరైతే విశ్వాసులుగా ఉంటారో వాళ్ళే పరలోక నివాసులు అవుతారో, ఇక్కడ ఎవరు విశ్వాసులుగా ఉండరో వారు పరలోక వ్యతిరేకులు. యెరూషలేము పట్టణములో యాకోబు ద్వారా మొట్టమొదటిగా సంఘము కట్టబడింది. అదే సంఘం, అదే ఆదిమ సంఘం. ఆరంభ సంఘంలో 12 మంది చేరారు. ఆ తర్వాత ఆ సంఖ్య 120 పెరిగింది. ఈ 120 తర్వాత 3000 పెరిగింది. 3000 నుంచి తర్వాత 5000 ఏడవగా 8000 మంది పెరిగారు. ఈ రీతిగా చరిత్ర ప్రకారం చూస్తే వీరిలో కొంతమందిని మాత్రమే పేతురు యోహానులు విద్య లేని పామర్లు, వారికి ఇచ్చిన సర్టిఫికెట్ ఏంటంటే భూలోకమును తలకిందులు చేశారు. ఎవరు భూలోకాన్ని తలకిందులు చేశారంటే విశ్వాసమందు నిలబడిన వారే. స్తోత్రం. విశ్వసించి తిని గనక మాట్లాడి తిని, విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యం. అది హెబ్రీ పత్రికలో చూస్తాం. విశ్వాసం లేకపోతే దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం ఆరంభం నుండి చివరి వరకు చూస్తే విశ్వాస వీరుల పట్టిక అక్కడ ఉంటుంది. విశ్వాసము అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపమును, లేని వాటిని ఉన్నవని నమ్ముటకు రుజువై ఉన్నది. స్తోత్రం. ఏమిటి విశ్వాసం? ఈ 17వ వచనంలో విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి, ఆ కింద భాగంలో చదువుదాం 18వ వచనంలో. విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు. అక్కడ ఆగండి. అయితే ఒకడు, నీకు విశ్వాసం ఉంది, నాకు క్రియలున్నవి. అంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారు చెప్పండి? బహువచనం ఉంది కదా, నీకు విశ్వాసం ఉంది, నాకు క్రియలున్నవి. ఇక్కడ ఆగుదాం. క్రియ అంటే ఏంటి? నిన్ను ప్రేమిస్తున్నాను బాబు అని అంటే సరిపోదు. ఒక వ్యక్తి చలిలో ఉణికిపోతున్నాడు అనుకోండి, అయ్యో పాపం ఎవరికి రాని బాధ నీకే వచ్చిందిరా అంటే అక్కడ ఒరిగింది ఏమి లేదు. ఏదన్నా ఒక బట్ట తీసుకెళ్ళి, ఒక దుప్పటం ఏదో ఒకటి తీసుకెళ్ళి అతని మీద కప్పితే చలి నుండి ఆ వ్యక్తి కాపాడబడతాడు. అది క్రియ అంటే. స్తోత్రం. విశ్వాసం అనేది చూసి వెళ్ళేది కాదు. దేవుని బిడ్డలుగా అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి దేవుడిచ్చిన అర్హత ఏంటంటే వీళ్ళు విశ్వాసులు. స్తోత్రం. విశ్వాసులు అంటే మూల భాషలో గ్రీకు పదంలో ఉన్న ప్రత్యేక పదం ఏంటంటే వీరు నమ్మినవారు. గట్టిగా చెప్పండి, నమ్మినవాళ్ళు. సిలువ వేయబడిన యేసును నమ్మినవారు. గట్టిగా చెప్పండి, ఎవరు నమ్మిన వాళ్ళు? సిలువ వేయబడిన యేసుని నమ్మిన వారమో. చెప్పాలి గట్టిగా మైకులో. గుడ్, భలే చెప్పావు తల్లి. ఇంకోటి, పునరుద్ధానుడైన యేసు ప్రభువును నమ్మిన వాళ్ళమో. మరి విశ్వాసంలో మూడవ భాగం ఏంటంటే యేసు రాబోతున్నారని నమ్మిన వాళ్ళమో. యేసు రాబోతున్నారని నమ్మిన వారమో. ఆమేన్. యేసు రాజుగా వచ్చుచున్నాడు అంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు. అందరూ పాడుదాం. Again.
నమ్మిన వాళ్ళు. విశ్వాసులు అంటే ఎవరు? ఒకటి, గట్టిగా సిలువ వేయబడిన యేసును నమ్మిన వాళ్ళు. రెండోది పునరుద్ధానుడైనటువంటి యేసు. మూడోది త్వరగా రాబోతున్నాడు. జీసస్ ఇస్ కమింగ్ వెరీ సూన్. అతి శీఘ్రముగా ఆయన రాబోతున్నాడు. ప్రకృతిలో మార్పులు, చట్టాల మార్పులు. ఈనాడు రాసినటువంటి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మార్చేటువంటి పరిస్థితులు వచ్చేస్తున్నాయి. రాష్ట్రపతి ఆమోదించడం తర్వాయి, దానిలో మార్పులు జరగబోతున్నాయి. ఆ మార్పుల్లో మొట్టమొదటిగా పెట్టేది బైబిల్ పట్టుకున్న వాళ్ళనే. యేసు రక్తమే. ఎవరిని పెడతారు ఫస్ట్? తర్వాత తెలుస్తారు. ఇప్పుడు వద్దులే కానీ వాళ్ళనే. మణిపూరు వణికిపోతుంది. ఏ పూరు? మణిపూర్ వణికిపోతుంది. నిన్న మొన్న అక్కడ ఉన్న ప్రతిపక్ష నాయకుడు సిలువను పట్టుకుని గట్టిగా చెప్పాడు. నిజమేనా? సిలువను పట్టుకుని ప్రభువును చూపించి గట్టిగా చెప్పాడు. ఒక సిలువకు ఎదురు వెళ్ళారో గడి చెప్పండి. మీ పక్కన వాళ్ళు చెప్పండి. మీ పక్కన వాళ్ళ ముఖం ఎక్కడ చూడండి, నవ్వుతూ చూడండి. ఏది చూపించబోకండి. సిలువకు ఎదురు వెళ్ళబోకండి. గట్టిగా మళ్ళీ మీ దిశ మార్చండి. గట్టిగా అక్కడ దాకా ఎందుకండి? ఎవరయో చెప్పుకోవాల్సిన అవసరం మనకే ఉంది. ఇటు చేసిన వాళ్ళంటే ఒక రకం. ఇలాగూ క్రియ అనేది దేవుని సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా క్రియ. ఇద్దరు ఏమంటున్నారు? నాకు విశ్వాసం ఉంది. విశ్వాసానికి ఉన్న మూడు గదులు చెప్పండి, మూడు లక్షణాలు. ఒకటి, గట్టిగా సిలువ వేయబడిన యేసు నమ్మటం. రెండోది పునరుద్ధానుడైన యేసు. నెంబర్ త్రీ, రాబోచున్న యేసు. స్తోత్రం. నమ్మిన వాళ్ళం మనం. నమ్మేవు గనుకే నీకు నాకు మనందరికీ ఏం పేరు పెట్టాడు మహాదేవుడు? విశ్వసించిన వారు. విశ్వసించిన వాడట కలవరపడరట. ప్రైజ్ ది లార్డ్. దెబ్బ మీద దెబ్బ తగిలినా, ఉపద్రవం మీద ఉపద్రవం వచ్చినా, ఒక మనిషి జీవితాన్ని స్థిరంగా నిలబెట్టేది విశ్వాసమే. అమ్మా, నీ విశ్వాసం గొప్పది. నీవు కోరినట్టే నీకవునుగాక అన్నారు. ఇక్కడ అంటున్నాడు, నీకు విశ్వాసం ఉంది, నా క్రియలు ఉన్నాయి. నీ క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనపచ్చు? చదవాలి. నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి. క్రియలు లేకుండా నీ విశ్వాసము నాకు కనపరచుము. నేను నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపడుతున్నాను. దీనిలో ఉన్న నీతి ఏంటి? క్రియలు లేకుండా విశ్వాసాన్ని కనపరచాలంట. నేను మాత్రం నా క్రియల చేత నా విశ్వాసము నీకు కనపరుతునని చెప్పు. ఈ ఇద్దరులో పై వాళ్ళు కరెక్టా, కింద వాళ్ళు కరెక్టా? అందరూ గట్టిగా చెప్పాలి. అసలు చదివితేగా మీకు అక్కడ అర్థమైతేగా మనకి చెప్పరా బిడ్డ? క్రింద వాళ్ళు. మరి ఇప్పుడు వెలిగిందా? అందరు చెప్పండి. పైన ఉన్న వ్యక్తి కరెక్టా, కింద ఉన్న వ్యక్తి కరెక్టా? ఎలా కరెక్టు? క్రియల ద్వారా. నా క్రియల ద్వారా నా విశ్వాసాన్ని చూపిస్తాను. స్తోత్రం. ఇక మీదట సంఘబిడ్డలుగా మీరెవరు కూడా చెప్పేవారిలో మాత్రమే కాక, గట్టిగా చేసేవారిలో ఉండాలి. ఆ వ్యక్తి వణికిపోతున్నాడు. అబ్బో, అయ్యో పాపం, ఏ తల్లి కన్న బిడ్డ అనుకుంటే వాళ్ళకేం ఓదార్పు కలగదు. ఆకలితో అల్లాడుతున్నాడు, చలితో అల్లాడిపోతున్నారు, బాత్తో అల్లాడుతున్నారు. వారికి చేతనిచ్చేవాళ్ళే నిజమైన విశ్వాసులు. ప్రైజ్ ది లార్డ్. ఆస్ట్రేలియా దేశంలో నుండి ఇలాంటి వారికి చేతనివ్వటానికి కుష్ఠవ్యాధి వారిని ఎన్నుకున్నాడు ఆయన. ఎన్నుకుని ఒరిస్సా రాష్ట్రంలో అడుగుపెట్టి అక్కడక్కడ వాళ్ళు చూస్తూ చేతనైన సహాయం చేస్తూ వెళుతూ ఉంటే అక్కడున్నటువంటి కొందరు మతోన్వాదులు
ఆ వ్యాన్లో నిద్రపోతున్నటువంటి ఆ మిషనరీ కుటుంబాన్ని కాల్ చేశారు. రెహన్ స్టెయిన్స్ తన ఇద్దరు పిల్లలు తన్ను కాల్ చేశారు. అది కోర్టుకు వచ్చింది, ఆఖరికి కర్ణాటక కోర్టులోకి వెళ్ళినట్టుంది. తర్వాత ఎక్కడికెక్కడికి వెళ్ళింది. చివరి తీర్పు వచ్చేటప్పుడు భార్య అని పిలిచారు, నీ భర్తను చంపేశారు వీళ్ళు, వీళ్ళ విషయంలో మీరేం చెప్తారు అంటే నేను నమ్మింది ఫర్గివ్నెస్ చెప్పండి. అంటే అర్థం ఏంటి? క్షమాపణ. నా బైబిల్లో నా యేసు ప్రభువు చెప్పింది క్షమించమని చెప్పారు. వీళ్ళు శిక్షించినంత మాత్రాన నా పోయిన నా బిడ్డలు నాకు భర్త వస్తాడా రాడు కదా. ఫర్గివ్నెస్ను నమ్మిన దాన్ని నేను, క్షమాగుణం కలిగిన దాన్ని గనక నేను వాళ్ళని క్షమించేస్తున్నాను అంది. తీర్పు తీస్తున్నటువంటి జడ్జి గారు అందరూ నిర్ఘాంతపోయి, బైబిల్ నమ్మిన వాళ్ళు ఇంత పటిష్టంగా ఉంటారా? ప్రైజ్ లార్డ్. బైబిల్ ఏం చెప్తుంది? కొడితే కొట్టు, ఒక చెంప మీద ఈడ్చి కొడితే గట్టిగా, రెండో చెంప తిప్పు. మరి ఖురాన్ ఏం చెప్తుంది? కత్తి కత్తి పట్టుకో, పవిత్ర జిహాద్ అంటాడు ఆయన వచ్చి. కొట్టండి కొట్టండి అంటాడు. ఎందుకని కొట్టాలి? ఎందుకు యుద్ధం అంటే, యుద్ధం చేయమని మా చరిత్ర చెప్తుంది. నమ్మిన దాన్ని సాధించటం కోసం మనుషులను చంపండి అని చెప్తుంది. అదే ఉద్దేశంతో లాడిని లేచి అమెరికా మీదకి వెళ్ళి WTC వరల్డ్ ట్రేడ్ కార్పొరేషన్ బిల్డింగ్లు పెద్ద భవనాన్ని కూల్చిపడేశాడు 2002 సంవత్సరంలో. అంతేనా? కూల్చిపడేశాడు. అది తెలుసుకున్నటువంటి అక్కడ వాళ్ళు కూల్చిన వాడిని ఎప్పుడైనా కూల్చాలనుకున్నారు. ఆఖరికి అగ్రరాజ్యమే ప్రవేశించి పట్టుకుని కుక్కను కాల్చినట్టు లాడిని చెప్పండి కాల్చిపడేశారు. ఆ విశ్వాసం అంతమైపోయింది. వారి విశ్వాసం రక్తపాతం తెచ్చింది. నీ విశ్వాసం విజయాన్ని తేబోతుంది. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసం కింద భాగంలో చూడండి, క్రియల చేత విశ్వాసమును నేను కలపత్తును. 25:6 చూడండి. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. ఏమి లేనిది? ప్రాణము లేని శరీరము ఎలాగూ మృతమో, క్రియలు లేని విశ్వాసమును మృతము. ప్రాణం లేదు. ప్రాణం పోయిన తర్వాత చాలామంది ఏం చేస్తారని అంటే, లోకస్తులకు ఉన్నవాళ్ళు నేనున్నంతసేపు ఏం మాట్లాడకుండా మెదలకుండా ఉంటారు. నేను ఈతలు రాగానే ఆ బాడీ దించేంత వరకు నేను ఉంటాను అక్కడ. ఆ తర్వాత ఆ మూడు ముక్కలు, ఆ మూడు గెడ్డలు వేసిన తర్వాత నా బాధ్యత తీరిపోయింది. మంటికి మంటిగా ఈ ఆత్మను అప్పగించేస్తున్నానని చెప్పిన తర్వాత నా పార్టు, నా కర్తవ్యం అయిపోయింది. ఇక ఈతలు రాగానే వాళ్ళ వాళ్ళు గొడవ పడుతున్నారంట. చాలా కాలం క్రితం లేదు. ఏంటంటే, ఒక ఆయన భరణీ చుట్టల ప్యాకెట్ తెచ్చాడంట. ఏం చెప్పండి? భరణీ చుట్టల ప్యాకెట్ తెచ్చారంట, పెద్దదే. ఇంకొక ఆయన ఏమో, ఈ తాగుడు చాలా రకాల సీసాలు ఉంటాయి కదా, చిన్న సీసా ఇది పట్టుకొచ్చాడంట. ఒకళ్ళేమో ఆ పెట్టి మూత తీసి ఆ బాడీ మీద పొయ్యాలి ఇది అంటాడంట. ఇంకొక ఆయన ఏమంటాడంటే, ఈ చుట్టలో నేను తెచ్చిన చుట్టలో తల దగ్గరే పెట్టాలంటాడంట. ఎక్కడ? సమాధి దించేసిన తర్వాత మట్టి అయినవట్టల్లా. అది ఇప్పుడు నాకు లేటుగా తెలిసింది విషయం. నేనున్నంతసేపు ఏం చేయలేదు. నేను ఈతలు రాగానే మన బిడ్డలు కూడా కదులుతారు, ఎవరు ఉండరు, వాళ్ళే ఉంటారు ఇంటికల్ల వాళ్ళు అంతే. ఆ తర్వాత తెలిసింది నాకు. ఎందుకనమ్మా ఏం చేశారు నాయన ఏంటంటే, ఆమెకి వారానికి ఒకసారి ఒక బాటిల్ తాగటం అలవాటు అంట. యేసు రక్తమే. నా తిన్నగానే కూర్చున్నది ఇక్కడ, అందరికంటే ముందర వచ్చేది. ఆమె కూర్చున్న షాప్ మీద ఎవరు కూర్చున్నా సరే పొడిసేసేది పోట్లకిత్తలాగిట్ట. ఆమెకు ఆనుకుంటే అంటూ, చిన్నపిల్లేం కాదు, అలా ఉండేది. చాలా భక్తిగా బల్లారథను వస్తే తెల్ల చీర, తెల్ల పంచి అంటారు కదా పెద్దవామి, ఇట దోపుకొని దేవదూతలాగా వచ్చి కూర్చునేది.
ఈ అమ్మ ఎంత మంచి అమ్మ, ఈ అమ్మను కలిగిన వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అని నేను అనుకున్నాను. నేను ఆఖరిగా ఆమె పోయిన తర్వాత తెలిసింది ఆ విశ్వాసం ఎంతో, ఆమె క్రియలు ఎంతో. ఒకడేమంటాడు, అమ్మకి నేనే తెచ్చిపెట్టేవాడిని, వారానికి ఆదివారం ప్రార్థనకు రావటం, ఆదివారం రాత్రికి ఒక బాటిల్, పేరు చెప్పను ఎందుకు లేనిపోయింది కానీ ఒక బాటిల్ తాగేయటం, రోజు ఎర్రని చుట్ట గట్టిగా, రోజు భరణీ చుట్ట కాల్చకపోతేనంట అయ్యేది కాదంట, కొందరికి అలవాట్లు ఉంటాయట, అందుకని రోజు భరణీ చుట్ట తాగటం. ఎన్ని ఆమె బతుకున్నప్పుడు వాళ్ళు కానీ వాళ్ళ కుటుంబస్తులు కానీ ఎవరు చెప్పరు, ఇటువంటివి చెప్పరండి. ఏది చెప్తారు, పాస్టర్ గారు మా ఇంటికి రా అది చెప్తారు. ఇటువంటి పొరపాట్లు చెప్తే అప్పుడే కట్ చేసేసి ఏదో ఒకటి చేస్తాం కదా. చూసారా ఇప్పుడు ఏం కలిగిన వాళ్ళు, వీళ్ళు విశ్వాసం ఉందా, క్రియలు ఉన్నాయా, వీళ్ళు మొదటి వాళ్ళ కింద రెండో వాళ్ళ, గట్టిగా మొదటి వాళ్ళేగా, కింద వాళ్ళకి ఏముంది, విశ్వాసం ఉంది, క్రియలు ఉన్నాయి. ఇప్పుడు కూర్చున్న మనం అందరం కూడా మొదటి వాళ్ళలాగా ఉందామా, రెండో వాళ్ళలాగా ఉందామా, గట్టిగా. వరుసలోనేమో మన పిల్లలు పాట పడతారు, నేనే ఫస్ట్గా అన్నిట్లో నేనే ఫస్ట్గా అంటారు. కానీ ఆత్మీయ జీవిత విశ్వాసంలోకి వచ్చేసరికి క్రియలు కలిగి ఉండాలి, గట్టిగా విశ్వాసం కలిగి ఉండాలి. కేవలం విశ్వాసం మాత్రమే నేను పరలోకానికి పట్టుకుపోదు. నీ విశ్వాస పరిమాణాన్ని దేవుడు కొలుస్తాడు. ఎహెస్కేలుతో దేవుడు మాట్లాడుతూ దర్శనంలో దిగు అన్నాడు. అలా దిగాడు, మొదట చీలమండల్లోతు వచ్చింది, తర్వాత మోకాళ్ళలోతు, తర్వాత మలలోతు, తర్వాత పేకల్లోతు. దేవుడా ఏంటంటే ఇప్పుడు ఈదు అన్నాడు, అంతే. అంతటితో వదిలిపెట్టాడండి అంటే అక్కడి నుండి తీసుకెళ్ళి ఈడ్చి కొట్టి ఇక్కడికి వెళ్ళబారా అన్నాడు. తీరా వెళ్తే అక్కడ ఏమున్నాయంటే అన్ని అస్థిపంజరాలు ఉన్నాయి. దేవుడా నన్ను ఎందుకు ఇలా చేస్తున్నావని ఏసుకేలు అనలేదు దర్శనంలో. ఇప్పుడు ఈ అస్థిపంజరాలు ఎముకలన్నీ కూడా బతకాలని ప్రవచించు అన్నాడు. నా వల్ల కాదయ్యా, ఫెయిల్ అయిపోతే వీళ్ళందరూ నన్ను కూడా అస్థిపంజరం చేస్తారన్నాడా, అనలేదు. ప్రవచించటం మొదలుపెట్టాడు. ఆ ఎముకలన్నీ ఒకదాని కూడా అతుక్కుపోయి చర్మం అంతా నరాలన్నీ కూడా పొదగబడి వాళ్ళందరూ బతికారట. బైబిల్లో ఉందా లేదా, ఏస్కేలు గ్రంథంలో ఉందా, ఎముకలలోయా. ఆమెన్. అది విశ్వాసం అంటే. యాంగిచో గారు ఒక మీటింగ్లో ఉన్నాడు, పరిశుద్ధాత్మ చెప్తున్నారట ఆ వ్యక్తి నడుము పడిపోయింది, ఫిరాల్సిస్తో కాళ్ళు పడిపోయినాయి, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి చేయి పెట్టి ప్రార్థన చేయి, ఆ బిడ్డను లేపుతున్నాను అన్నాడట. ఈయనకి భయం వేసింది, జనం వేల మంది ఉన్నారు, నేను చేసిన ప్రార్థన ఫలించలేదనుకోండి నన్ను ఆ స్థాయికి తీసుకొస్తారు ఇల్లు, నిజమేగా మరి, నన్ను ఆ స్థాయికి తీసుకొస్తారు అని మెదలకుండా స్తోత్రం 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 అనుకుంటున్నాడు. దేవుడు గద్దిచ్చాడట, నమ్మిన వారి వల్ల ఈ చూచుక్రియలు జరుగుతాయి, నువ్వెళ్ళి చేయి అనగానే వెంటనే యాంగిచో గారు వెళ్ళి చేయిపెట్టి ప్రార్థన చేసి యేసు నామములో నడు అన్నాడట. వేల మంది ప్రజలు ఉన్నటువంటి మధ్యలో ఆ స్టేజ్ మీద ఈ రోగి వీల్ చైర్లో వచ్చినటువంటి వ్యక్తి ఎవరి సహాయం లేకుండా లేచి నిలబడి నడుస్తున్నాడట. స్తోత్రం. నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నిన్ను ఉపయోగించుకుంటాడు. క్రియలు విశ్వాసం ఈ రెండు కూరలు ఉప్పు కారం లాంటి, దానిలో ఏది తగ్గినా సరే రుచి పచ్చి ఉండదు. జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంది కానీ మేమండి 50 సంవత్సరాల నుంచి విశ్వాసులం అండి. ఒక ఆయన నాకు ఎదురొచ్చాడు, గీతంలో దూరికి వెళ్తున్నాడు. ఏమండి బాగున్నారా, బాగానే ఉన్నానండి, నాకేంటి అన్నాడు. మీరు ప్రార్థనకు రాకూడదా అన్న, ఇక ఎత్తాడండి హిస్టరీ. నా మనవరాలు ననుసు అంటే పెళ్ళి లేకుండా వెళ్తారు చూసారా, నా మనవరాలని సేవకిచ్చేసా పెద్ద కూతురు కూతురు, ఇక నా రెండో కొడుకున్నారు చూసారా, మొన్నే ఫాదర్గా పట్టాభిషేకం అయింది, నేనంటే అన్నాడు ఇట. అది నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్నాడు. పండిత పుత్ర, పండితుడు కడుపు పుట్టిన కడుపున పుట్టినవాడు పనికి మాలన అయిపోతే ఇలా అంటారు. మరి ఈ తండ్రి కడుపున పుట్టిన పిల్లలేమో ప్రయోజకులయ్యారు,
ఈయన మాత్రం ఈయన పరిస్థితి చెప్తాను. ఏంటండి ఈయన పరిస్థితి అని అంటే, ఈయన రోజు చుట్ట లేకుండా ఉండడు. ఎవరు లేక? చుట్టాలు రాపోయిన పర్లా, మరి ఏముండాలి ఈయనకి? చుట్ట ఉండాలి. చుట్ట పొగాక చుడతాడు. చుట్టిన చుట్ట కొన్న చుట్ట కాదు ఇది. ఓ గప్పు గప్పని తాగేవాడు. ఇదేంటండి అంటే, యేసు ప్రభువు చాలా గొప్పవాడు. ఇప్పుడు దీనిలో నీతి ఏంటి చెప్పండి? ఈయన మొదటివాడా రెండోవాడా? గట్టిగా మొదటి వాళ్ళు కడపటి వాళ్ళు అవుతారట. కడపటి వాళ్ళు కొన్నాళ్ళ తర్వాత ఆయన రోడ్డు మీద కనపట్టలా. వాళ్ళ అబ్బాయి వస్తుంటే అడిగాను నేను చానాల క్రితం, 40 ఏళ్ళ నాడు సంగతి, మీ నాన్న కనపట్టలేదు ఏంటయ్యా అంటే, సార్ మీకు తెలియదా అన్నాడు. నా తెలిస్తే కదా, తెలిస్తే నిన్నెందుకు అడుగుతానయ్యా అంటే, మా నాన్నకి పెరాలసిస్ వచ్చిందండి అన్నాడు. ఏమొచ్చింది? దేవుడు సమయం ఇచ్చినప్పుడు నీ విశ్వాసాన్ని క్రియల్ని కలిపి నడిపించకపోతే దృష్టి లోపము, శక్తి లోపము, బలము లోపము, ఆరోగ్య లోపము, ఎన్ని మామూలుగా వస్తాయి. కానీ క్రియాలోపం వస్తే జీవితాలు ఫెయిల్ అయిపోతాయి. క్రియలు లేని విశ్వాసం. కొడుకుని ఫాదర్గా ఇచ్చాడు, పటాభిషేకం జరిగింది, మనవరాలను అనసుగా పంపించారు, చరిత్రలో మా కుటుంబం అని చెప్పాడు. దానివల్ల ఒరిగింది ఏమన్నా? నీ కుటుంబంలో వాళ్ళు బాగా ఎదుగుతున్నారంటే చెప్పుకోవటానికే, కానీ నువ్వు ఎదిగినప్పుడే చెప్పుకోవటం అనేది క్రియ. ఎవరో ఏదో చేశారో, మా తాతలో ఏం తాగారో, తాతలో నేతులు తాగారో గట్టిగా, మా మూతులు వాసన చూడండి, ఆ తాగిన వాళ్ళు ఎప్పుడో పోయారు. ఇంకా నీ వాసన రావాలంటే వారి మార్గంలో నడిస్తేనే. నీతోనే నీ వారసత్వం అంతం కాకూడదు. నీ విశ్వాసం నీ పిల్లల పిల్లలకు రావాలి. తిమోతి యొక్క విశ్వాసము అవ్వ దగ్గర నుండి వచ్చింది, అంటే అమ్మమ్మ నాన్నమ్మ దగ్గర నుంచి వచ్చింది. ఆమె నీ తల్లి అయిన ఇనోకేలోనూ నీ అవ్వ అయిన వారిలో నుండి ఈ విశ్వాసం నీకు ఉద్భవించింది అంటాడు పౌలు. అలాగూ దావీదు తల్లిదండ్రులు కూడా, దావీదు తల్లి గొప్ప విశ్వాసం కలిగిన వ్యక్తి అని చరిత్ర చెబుతుంది. బైబిల్లో కూడా ఉంది, రాయబడింది. దావీదు వారసత్వ ప్రకారం వచ్చాడు, తిమోతి వారసత్వ ప్రకారం వచ్చాడు, పౌలుకి ఏ వారసత్వం లేకపోయినా దేవుని అనుగ్రహంతో వచ్చాడు. నీ తర్వాత ఆ ఇంట్లో పెద్దలు అయిన తర్వాత ఆ ఇంట్లో బైబిల్ కనపడటం లేక, ఆ ఇంట్లో ప్రార్థన లేదిక, ఆ ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు ఇంటి ముందు తెల్లని ముగ్గులు కనపడవు, కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంటి ముందు ముగ్గులు వేస్తున్నారు. తిరుపతమ్మ తిరునాళ్ళు వస్తే మార్చి నెలలో చాలామంది విశ్వాసులలో కూడా సంబరాలు జరుగుతున్నాయి. ఎందుకని అంటే భర్త మారలేదు గనక, వాళ్ళు మారలేదు గనక. ఆ గుడి చుట్టు తిప్పినటువంటి నల్లకొండో నల్ల మేకను తీసుకొచ్చి మాంసం పంపిస్తే శుభ్రంగా వండేసి టేస్ట్ చూసి పెడుతున్నారు. నిజమో కాదో మీరే ఆలోచించండి. నీ క్రియలు ఎంతవరకు ఉన్నాయి? క్రియలు లేని విశ్వాసం మృతం. దేవుడు విశ్వాసుల కోసం రావటం లేదు, క్రియా విశ్వాసం కలిగిన వారి కొరకు ప్రభువు రాబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీ విశ్వాసం 3 మెట్ల మీద ఆధారపడింది. 1, సిలువ వేయబడిన క్రీస్తు. 2, పునరుద్ధానుడైన యేసు. 3, రాబోతున్నవాడు యేసు. ఈ 3 మీద ఆధారపడిన మన విశ్వాసాన్ని. మరొక మాట చూద్దాం. యాకోబు పత్రికలో త్వరగా 1 27 చూడండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును. అక్కడ ఆగండి, 7 చూడండి. ఇప్పుడు మొదట అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు. యాకోబు పత్రిక 1:7, అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. ఆమేన్. ముగించుకోండి. అట్టి మనుష్యుడు
అస్థిరుడు. ఏ స్థిరుడు? అస్థిరుడు. అస్థిరుడు అంటే ఎవరు? స్థిరము కానివాడు. విశ్వాసము లేని వ్యక్తి అస్థిరులో. ఏదైనా సరే, చావైనా రేవైనా నా దేవుడే అనుకున్నటువంటి వాళ్ళు స్థిరులు. మేము మా ప్రాణం పోగొట్టుకున్నా సరే నీ దేవతకు మొక్కము నమస్కరించమన్నారు. అదండి విశ్వాసం అంటే. స్తోత్రం. నీ కూతురుకు పెళ్ళైన రోజును చూస్తానే అన్నాడు మేనమామ. వచ్చిన ప్రతి పెళ్ళిని సొంత మేనమామ తన కొడుక్కి ఇవ్వలేదని అమ్మాయిని వచ్చిన ప్రతి సంబంధాన్ని చెడగొట్టాడు. ఉంటారన్నీ అటువంటి జాగ్రత్త, సంబంధాలన్నీ చెడగొట్టాడు. నేను ఆ ఇంటికి వెళ్ళాను. ఏంటమ్మా అన్నాను. విటిపిఎస్లో, ఇబ్రహీంపట్నం విటిపిఎస్ అంటే కొండపల దగ్గరలో. ఏంటంటే ఈ అమ్మాయికి పెళ్ళి అవ్వటం లేదు. అప్పటికే ఆ అమ్మాయి ఏదో టెక్నాలజీ చదివింది, పీజీ అయిపోయింది. మేనమామ కొడుకు రోజు రెండు బాటిల్ తక్కకుండా తాగుతాడు. ఎన్ని బాటిల్లో చూస్తా చూస్తా పిల్లలు నరకంలోకి నింటుతారా తెలిసి. వాడే మారుతాడులే. ఏంటి మారేది? మారిన వాళ్ళే ఉంటారని నమ్మకం లేదు ఈ రోజుల్లో. వాడు తాగి తొందనాలు ఆడుతూ ఉంటే వాడే మారుతాడులే అని ఒకళ్ళంటే ఈ పిల్లను వాళ్ళ అమ్మ గట్టిగా నిలబడి మారు మనసు పొంది బాప్తిసం పొంది సంఘానికి వస్తూ పరిశుద్ధాత్మ అనుభవంలో ఉంటేనే నేను ఆ అబ్బాయిని చేసుకుంటాను అంద అమ్మాయి. మీరందరూ అలాగే ఉందిరుగాక. అబ్బే చెప్పను గట్టిగా. ఏ బుక్కు చెప్పరు నాకు తెలుసుగా. ఏ బుక్? దాంట్లో క్లోజ్లప్లో తీసి కనుక రంగేసి కొట్టాడంటే అబ్బో పెళ్లి కొడుకులాగా కనపడతాడు. అమ్మాయి కూడా అంతే బిడ్డ. ఈ అమ్మాయి కూడా క్లోజప్లో కొట్టి రంగేసి కొట్టారంటే దాంట్లో అన్నీ ఉంటాయి. నిజమే చెప్పానా? దాంట్లో కనుక వేసి కొట్టారంటే ఆ బుక్ కనుక వచ్చి వీళ్ళు ముఖం మీద పడిందంటే నాకు అసలు పెళ్ళంటూ నేను కదలే బిడ్డ చేసుకుంటే నిన్నే చేసుకుంటా. ఇటు నుంచి అట్టనంగానే అటు నుంచి అట్టలతా. జాగ్రత్త, మీ జీవితాలు ఫేస్బుక్లో కాదు, దేవుని వాక్యంలో ఉండాలి. ఫేస్బుక్లో పెళ్ళిళ్ళు నేను చూశాను. ఆ తీర్పు తీర్చడానికి వెళ్ళాను. వాళ్ళ కోసం పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళాను నేను. ఆఖరికి అక్కడ నాకు తెలిసింది ఇది ఫేస్బుక్ అన్నారు. అందుకని నీ ఫేస్ అంతా పోయింది అన్నా నేను అమ్మాయితో. నీ ఫేస్ అంతా పోయింది, ఇదేంటి బతుకేంటి, ఏంటి బతుకో. ఈ అమ్మాయి చేసుకోనంటే మేనమామ రకరకాలుగా తిట్టాడు. ఆ ఇంట్లో అడుగుపెట్టి ప్రభువా నిన్ను నమ్మిన వాళ్ళు నిన్ను విశ్వసించారు ఏదన్నా మేలు చేసి పెట్టయ్యా అని ప్రార్థన చేశాను. రెండో సంవత్సరంలో వాళ్ళ పేరెంట్స్ వచ్చి నాకు ఏం కార్డు, పెళ్ళి కార్డు ఇచ్చి ఇది అమ్మాయికి పెళ్ళి కుదిరింది అన్నారు. విసన్నపేట, అన్ని మామిడి తోటల ఏరియాలు ఉంటాయి అక్కడ. విసన్నపేటలో వాళ్ళకి 30 ఎకరాల మామిడి తోట ఉంది. ఒకే కొడుకు, మంచి విశ్వాసులు, ఆత్మీయులు, పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన వాళ్ళండి అన్నారు. స్తోత్రం. చూసారా, నీ విశ్వాసము ఏ రోజుకైనా నిన్ను పైకి లేపొద్ది, నీ అవిశ్వాసం ఎప్పుడైనా నిన్ను కిందకు దించుద్ది. అదే కనపడాలి. క్రియ ఏమిటి? ఇప్పుడు క్రియల చేత నీ విశ్వాసాన్ని కనపరచు. క్రియలు లేని విశ్వాసం దిమనస్కత్వంగా ఉంటారు. అలాంటి వారికి ప్రభు వలన ఏదైనా తనకు దొరుకునని తలంచుకొనరాదు. వారు సమస్త మార్గముల యందు అస్థిరులో. నా దేవుడు నన్ను దర్శిస్తాడు, నా దేవుడు నన్ను వదిలిపెట్టడు అనే నమ్మకం అంతవరకు నువ్వు పట్టుకున్నట్లయితే ఏ రోజు కూడా ఈ నావ నిన్ను ముంచదో. మునిగిపోతున్నారు కొందరు, పడిపోతున్నారంటే అస్థిరమైన పరిస్థితి. వాళ్ళు మొదటి రకంలో ఉన్నటువంటి వాళ్ళు కనుక పడిపోతున్నారు. మన పూర్వీకులు చావైన రేవైన నిలబడ్డారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చూస్తే రంపాల చేత కొయ్యబడ్డారు, కొరడాలతో కొట్టబడ్డారు. ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడు పౌలు. అయినా సరే అక్కడ రాయబడింది నమ్మకమైన తన దేవునికి తమ ఆత్మలు అప్పగించారని రాయబడింది హెబ్రీ పత్రికలో. తర్వాత ఆఖరి మాట 27వ వచనంలో యాకోబు పత్రిక 1. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమునైన భక్తి ఏదనగా, భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను,
వారి ఇబ్బందిలో పరామర్శించుట. ఆమేన్. అక్కడ ఆగుదాం. పవిత్రమైన భక్తి రెండో రకం వాళ్ళు ఎవరండి అంటే విశ్వాసముతో క్రియలు కలిగి చూపించేటువంటి వాళ్ళు. దేవుని బిడ్డలకి పట్టు ఈడుపు కావాలి, భేదాభిక్కను చూసే మనసు కావాలి. ఆమేన్ చెప్పండి. అవసరాలు అందరికీ ఉంటాయి, కొదువులు అందరికీ ఉంటాయి. భేదాభిక్కను కాస్త కళ్ళతో చూడండి. కింద రాయబడింది 2వ అధ్యాయంలో మీరు చదువుకుని అర్థమైపోద్ది. విలువైన వస్త్రాలు ధరించిన వ్యక్తి ఇంట్లోకి వచ్చానంట, ఆ వ్యక్తి కుర్చీ వేసి కూర్చోబెట్టి సారసారని మర్యాదలు చేస్తారంట అక్కడ ఉంది. అదే పేదవాడుగా వచ్చినటువంటి వ్యక్తి వస్తే అక్కడ నిలబడి అంటారంట. అక్కడ ఉందో చదువుకోండి, మీకు అర్థమైపోద్ది. ఆమేన్. నిన్ను ప్రేమించే వాళ్ళను నువ్వు ప్రేమించి, నిన్ను హెచ్చించే వాళ్ళను హెచ్చిస్తాం కాదు. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నీ స్వరూపం. దిక్కులేని పిల్లలను విధవరాళ్లను వారి ఇబ్బందులలో పరామర్శించటయో. నువ్వు వెళ్ళలేకపోవచ్చు, ఇప్పుడు అందరికీ ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఎలాగ ఉన్నావమ్మా, ఎలా తింటున్నావు ఏంటని అడిగితే వాళ్ళకి కొండంత అండగా ఉంటుంది. నీ విశ్వాసం అనేది చూస్తా పోయేది కాదు, నీ విశ్వాసం అనేది చెబితే పోయేది కాదు. ఆ రెండు వారిలా రెండు చూపించాలి మనం. ఆమేన్. దేవుని సంబంధులు విశ్వాస క్రియలు ఉండాలి, క్రియలు కలిగిన విశ్వాసం. స్తోత్రం. అనేకులు చేస్తున్నాం, దేవుడు ఇచ్చింది దేవుని పిల్లల కొరకు ఖర్చు పెడుతున్నాం, దైవజనులకు ఇస్తున్నాం, మందిరాలు కట్టిస్తున్నాం, ఏదోటి చేతనైనంత వరకు, ఊపిరి ఉన్నంత వరకు. అమ్మగారికి అదే ఆశ, పరలోకంలో మనం పొందుకుంటాం. గట్టి చెప్పండి, ఏం పొందుకుంటాం? పరలోకంలో పొందుకుంటాం అనే తత్వం. ఇబ్బందుల్లో ఆదరించండి, పరామర్శించండి. నువ్వు ఎలా బతుకుతున్నావని కాదు, నీ తోటి విశ్వాసులను కూడా కాస్త కళ్ళతో చూడటం అలవాటు చేసుకుని, చేతితో చేయటం అలవాటు చేసుకోండి. ఇబ్బందులలో పరామర్శించటయు ఇహలోక మాలిన్యము తనకంటకుండా కాపాడుకునుటయే. ఇదే దేవుని పిల్లల యొక్క విశ్వాస సంబంధుల యొక్క క్రియ. ఆమేన్. మొదటి వారిలాగా ఉందామా, రెండో వారిలాగా ఉందామా? గట్టిగా చెప్పండి. రెండో వారు ఎన్ని రకాలు నమ్మిన వాళ్ళు? గట్టిగా చెప్పరే మైక్లో. 3 రకాలు నమ్మిన వాళ్ళు. నమ్మిన వారిని వదిలిపెట్టని దేవుడు. మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటమే. యెహోవాను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఆయన సదుపాయాలు కలగజేస్తాడు, అవసరాలు తీరుస్తాడు, నీ కన్నీటిని తుడుస్తాడు, నీ స్థాయి పెంచుతాడు, నీ స్థితిని మారుస్తాడు. అద్భుతం నీ జీవితంలో జరిగించబోతున్నాడు. ఆ దేవుని కొరకు ఎంతమంది నిలబడతారు? చెప్పేవారుగానే ఉంటారా? ఇంకా తప్పించుకునేవారుగానే ఉంటావా? నీకు అప్పగించబడిన పని కింద పడయద్దు. మా యవనస్తులు శ్రేష్ఠులు, మా యవనస్తులు బరువులు మొయ్యగలవారు, మా యవనస్తులు నగరకై చెక్కబడిన మూల కంభాల్లాంటి వాళ్ళు. కంభాలా కంపల? కంభాల్లాంటి వాళ్ళు. ఈ పని చేయటం అప్పగిస్తే పరిచారకులారా, బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, మొదటి వారిలాగా ఉండొద్దు. క్వైర్ వాళ్ళారా, ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్కరు. ఏమనుకోబాకండి, నిన్నంతా లెక్క పెట్టాను వచ్చి. నిన్నంటే 4వ తారీఖు లెక్క పెట్టా. అమ్మగారిని అడిగాను, లెక్క తప్పిందేంటి అని అడిగాను. ఏం చేయను అన్నారు అమ్మగారు. ఏం తప్పింది? మీరేం పొందుకుంటారు? పైకి చెప్పట్లేదులే, అందుకని. ఏం పొందుకుంటారు మీరు చెప్పండి. నీ పనులు ఎప్పుడూ ఉంటాయి. లెక్క తప్పావంటే నీ క్రియ తప్పినట్టే. అప్పగించిన పనిని నెత్తి మీద పెట్టుకోవాలి, గుండెల్లో పెట్టుకోవాలి, అంతేగాని కాళ్ళ కింద తొక్కేయద్దు. స్తోత్రం. దైవజనులందరికీ ఆజ్ఞ జారీ చేశా, ఈ టయానికల్లా మీరు అందరు ఇక్కడ ఉండాలి. పిల్లలు చెప్పండి, వాళ్ళు వచ్చారా లేదా? గట్టిగా, టయానికి. ఈ టయానికి మీరు స్టార్ట్ చేయాలి, అదే టయానే స్టార్ట్ అవుద్ది. ఒక ఆయన అన్నాడు, అయ్యా ఎక్కడికి వెళ్ళినా మాకు భయం లేదు, కానీ ఇక్కడికి వస్తే మిమ్మల్ని చూస్తేనే మాకు భయం. ఎందుకు అన్నాను, క్రమశిక్షణ అంటే ఇక్కడే నేర్చుకున్నాం. 100 మంది విద్యార్థులకు ఉపదేశించాం,
అనేక మంది సన్నిధిలో సాగుతున్నారు. ఎవరో సాగితే ఆగితే నాకేం ఫలితం? మంచిదేది, కానీ నా బిడ్డలు నా ముందు ఫలించాలి. నా బిడ్డలు నా ఎందు నా ముందు ఎదిగిన మొక్కల వలె ఉండాలి, ముళ్ళ కంపల వలె ఉండకూడదు. మన మనస్సును మార్చుకుందాం, పరిచర్యను మోద్దాం, సన్నిధిలో నడుద్దాం. క్రియా విశ్వాసం రెండు కలిసి రెండు కళ్ళగా నడుద్దాం. అట్టి కృపతో దేవుడు నింపునుగాక. తల్లవచ్చండి, అందరూ కళ్ళు మూయండి. అందరూ ప్రార్థనలో ఉందా? అందరూ కళ్ళు మూయండి. ప్రతి ఒక్కరూ కూడా ప్రియులారా, కళ్ళు మూసి దేవాది దేవుని సన్నిధిలో ప్రార్థనలో ఉందాం. దేవుని సంబంధులు వారి క్రియలేంటి? వారు క్రియలు కలిగిన వారు. నాకు విశ్వాసం ఉంది, ఈ విశ్వాసం ద్వారా క్రియలు చూపిస్తాను కాదు, నాకు క్రియలు ఉన్నాయి, విశ్వాసం ఉంది, నా క్రియల చేత విశ్వాసం చూపిస్తాను, నేను కనపరుస్తాను. ప్రియులారా, చెప్పేవారిలో ఉండొద్దు. మనం ఎంతకాలం ఉంటామో మనకు తెలియదు. మన జీవితం, మన జీవం ఏ పాటిది? గాలి బుడగ, నీటి బుడగ లాంటిదే కదా. ఈ అల్పకాలంలో, ఈ శేషకాలంలో సిలువ వేయబడిన యేసు వైపు మన విశ్వాసం ఉండాలి. పునరుద్ధారుడైన యేసు వైపు మన విశ్వాసం పెరగాలి. రాబోతున్న యేసు వైపు మన విశ్వాసం పెరగాలి. ఎవరేమనుకుంటే నీకెందుకు? ఎవరి తీర్పు వాళ్ళకుంటుంది, ఎవ్వరూ తప్పించుకోలేరు. ప్రార్థన చేద్దాం.